వెల్కమ్ బ్యాక్. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. సార్ టేకప్ చేసి విచారించండి, కొడాలి నానిని విచారించండి, వల్లభ నేను వంశీని విచారించండి, ఈ రంగ ఓలుపల్ అనేటటువంటి వ్యక్తిని పిలిపించి విచారించండి, వాస్తవాలు రాబట్టండి సార్. రాబట్టి పేదవాళ్ళకి న్యాయం చేయండి. 1100 కోట్లు ఒకటి కాదు రెండు కాదు, చైన్ మార్కెటింగ్ పేరుతో, గొలుసుకట్టు మార్కెటింగ్ పేరుతో. ఇందాక నేను వినిపించా కదా వీడియో, పేదవాళ్ళని 20,000 పెడితే 60,000 ఇస్తాం. ఇవాళ అత్యధికులైనటువంటి బాధితులు గుడివాడ మరియు గన్నవరం ప్రాంతంలో ఉన్నారని తెలుస్తూ ఉంది. ఈ సంకల్ప సిద్ధిలో ఈ రకంగా డబ్బులు కట్టినటువంటి అనేక మంది గుడివాడ ప్రాంతానికి, గన్నవరం ప్రాంతానికి చెందినటువంటి వారని తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్ అనేటువంటి ఇద్దరు కూడా, వీళ్ళు కూడా గన్నవరం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ఇద్దరు బినామీల్ని ముందుకు తీసుకొచ్చి ఒక బోగస్ కంపెనీని ఏర్పాటు చేసి ఓలుపల్లి రంగ అనేటటువంటి వ్యక్తికి బాధ్యతలన్నీ అప్పజెప్పి కొడాలి నాని, వల్లభనేని వంశీ వీరిద్దరూ కూడా రేపు ఎన్నికల్లో ఎలాగో తాము గెలవమని తెలిసి ఏదో ఒక రకంగా డబ్బుతో రాబోయేటటువంటి ఎన్నికల్లో గెలవాలన్న ఒక కుట్రలో భాగంగా ఇన్ని 100 కోట్ల రూపాయలు పేదవాడి సొమ్ము కాజేయటం జరిగింది. అంటే పేదవాడి జేబులు కొట్టేసి రేపటి రోజు నా డబ్బు పెట్టి మళ్ళీ ప్రజల ఓట్లు కొనాలనుకుంటా ఉన్నారా మీరు? గుడివాడలో నీకు డిపాజిట్ రాదని చెప్పి గన్నవరంలో తాను ఓటమి పాలవటం ఖాయమని తెలుసుకుని వీళ్ళిద్దరూ కూడా ఈ రకంగా ప్రజల సొమ్ము కాజేసి రేపు ఆ డబ్బుతో ఎన్నికల్ని హైజాక్ చేసి మళ్ళీ ఓట్లు కొనుగోలు చేసి గెలవటానికే ఈ స్కామ్ అంతా కూడా వీళ్ళు చేయటం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్యాలెస్ జీతగాడు సమాధానం చెప్పాలి, ఈ రాష్ట్ర డీజీపీ జవాబు చెప్పాలి, అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్, ఇప్పటి వరకు వాళ్ళు ఏం విచారణ చేశారో ఆ వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకురావాలి. వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరుడైనటువంటి ఓలుపల్లి రంగ అనే వ్యక్తికి చెందిన సంబంధించినటువంటి ఆస్తుల చిట్టా అంతా కూడా బయటికి తీయాలి. డబ్బు వ్యవహారాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఏ రకంగా ఈ సొమ్మంతా బెంగళూరు చేరుకుంది, బెంగళూరులో వీళ్ళు గత సంవత్సర కాలంలో ఎన్ని ఆస్తులు కొన్నారు, మే నెలలో సంకల్ప సిద్ధి కంపెనీని రిజిస్టర్ చేసిన తర్వాత 3 నెలల పాటు వల్లభనేని వంశీ గారు దేనికి మాయమైపోయారు, ఎందుకని ఆయన గన్నవరం కాన్స్టిట్యున్సీలకు అడుగు పెట్టకుండా మరి హైదరాబాద్లో కూర్చుండిపోయాడు, హైదరాబాద్ బెంగళూరు తిరుగుతూ ఉన్నాడు ఆయన. అంటే వసూలు చేసినటువంటి సొమ్మంతా కూడా సురక్షితమైనటువంటి ప్రదేశాల్లో పార్క్ చేయడం కోసమా, దాచిపెట్టడం కోసం బిజీగా మారిపోయి అసలు కాన్స్టిట్యున్సీని వదిలేశాడా ఈ వంశీ గారు? ఆఖరికి ప్రజల ప్రాణాలు పోగొట్టుకుంటున్నా కూడా వారి ముఖం చూడకుండా, టెంపుల్ ఇలాంటి గ్రామాలు సందర్శించకుండా బిజీగా ఉన్నారు పాపం ఈ సంకల్ప సిద్ధి వ్యవహారంలో. అన్ని మూటగట్టుకుని మొత్తం అన్ని జేబులు నింపుకున్న తర్వాత ఇవాళ మళ్ళీ కాన్స్టిట్యున్సీలు అడుగుపెట్టారు పాపం ఈయన. 3-4 నెలలు కాన్స్టిట్యున్సీని గాలికి వదిలేసి ఈ స్కామ్లో పాపం తలమునకలు అయిపోయి ఉన్నారు గన్నవరం శాసనసభ్యులు. కాబట్టి వీటన్నిటిపైన కూడా తక్షణమే లోతైనటువంటి విచారణ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీ గారు, డీజీపీ గారిని అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దీనిపైన వివరణ ఇచ్చి పేదవాడి సొమ్ము ప్రతి పైసా కూడా వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ పక్షాన సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు ప్రపంచం అంతా కోడైకి వస్తూ ఉంది, మీడియాలో అనేక కథనాలు మనం చూస్తూ ఉన్నాం. ఓలుపల్లి రంగ అనే వ్యక్తి ఈ వ్యవహారాన్ని అంతా కూడా తెరవేనకుండా నడిపించడం జరిగింది. ఓలు